దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? అద్భుతమైనటువంటి అవకాశం దేవుని సన్నిధిలో మనం గడపటం దేవుడు మనకిచ్చిన కృప. ఈ ఉదయం ఎంతమంది మీరు వాగ్దానం తీసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో గడుపుతున్నారు? నేను వాగ్దానం చెప్తున్నాను, ఇటు వాగ్దానం తీసుకోవడమే కాదు, మీరు వ్యక్తిగత ప్రార్థన, ఏసైతో మంచి సమాధానకరమైన జీవితం, ఆత్మీయ స్థితిగతులు, దేవుని కొరకు శ్రేష్టమైన బిడ్డగా మీరు మార్చబడాలని, ప్రభువులో ఎదుగుటకు, పరిశుద్ధాత్మలో నింపబట్టుకు, మీకు మంచి వాక్యములో స్థిరపరచుటకు దేవుడిచ్చే అవకాశం. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలారా, ఇది రక్షణ దినం. యేసు రక్షకుడు, దేవుడిని కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసును నమ్మితే పరలోకం అమ్మ నీకు నిత్య జీవం, ఈ లోకంలోని పాపములన్నిటి క్షమాభిక్ష. కాబట్టి దయచేసి యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. భయంకరమైనటువంటి ఎండలు, దుర్దినాలు, పరిస్థితులు, వీటన్నిటికీ పరిష్కారం దేవుని యొద్ద నుండి మన ప్రార్థన, ఆయన కృప. కాబట్టి మనమందరం ప్రార్థనలు గడుపుదాం, దేవుని సహాయం తీసుకుందాం. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 51:2 రెండో మాట. అతడు ఒంటరిడై ఉండగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగినట్లు చేసిదిని. ఎవరినండి? అబ్రహాముని, షారాని. ఒంటరి అయి ఉండగా ఆయన పిలిచి ఆశీర్వదించి. ఈరోజు ఒంటరి వాడవా? పరిస్థితులన్నీ ఒంటరిగా చేశాయా? ఒకవేళ అందరుండి ఏమీ లేని వ్యక్తిగా ఉన్నావా? కష్టంలో, దుఃఖంలో, బాధలు ఉన్నావా? గాయాలు, రోగాలు, నిందలు, మానసిక ఒత్తిళ్ళు ఉన్నారా? కానీ ఆయనని పిలిచి ఆశీర్వదించి ఎక్కువమంది అగినట్టు చేశానన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఏదో చేయబోతున్నాడు, నీ కుటుంబంలో కూడా దేవుడు ఏదో చేయబోతున్నాడు, నీ బిడ్డల విషయంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏదో చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నిన్ను పిలిచిన దేవుడు, ఈరోజు నిన్ను పిలిచాడు దేవుడు. రక్షణ మారు మనసు. ఒకవేళ మీరు దయవచన దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఈరోజు ఒంటరి పోరాటం, అందరుండి కూడా బాధలు ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రేమిస్తున్నాడు, ఆయన క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపుతాడు ఆయన. అందుకని ఈరోజు ఏ విషయంలో మీరు దిగులు పడకండి. ఒంటరిగా ఉన్నారా? పిలిచిన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్లు, పెక్కుమంది అగినట్లు చేసినట్లు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించి నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటిలో నిన్ను ఎక్కువ స్థానంలో పెట్టబోతున్నాడు. ఏ విషయంలో దిగులు పడకండి. క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు, ముళ్ళ బాట. ముళ్ళుంటాయి, కృప అధికముగా ఉండి విజయం ఉంటుంది. ధైర్యంగా ఉండండి. ఏ విషయం మిమ్మల్ని ఏమి చేయదు, ఏసై మీకు తోడుగున్నాడు. రెండో విషయం మీకు చెప్తున్నాను, ఏసైతో సన్నిహిత బాంధవ్యం కలిగి ఈ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకొని ప్రేయర్లో ముందుకు సాగండి. ఉదయం సాయంత్రం లైవ్లో పాల్గొనండి. ఈరోజు వాగ్దానం ఎంతమంది వింటున్నారు? ఈరోజు వాగ్దానం నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేదను. ఆమెనని చెప్పండి. అది అబ్రహాంలో జరిగింది, ఏసై ద్వారా అబ్రహాం వాగ్దానం మన పట్ల కూడా జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. చదువుకున్న వాగ్దానం, విన్న వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి అందరూ లైక్ చేసి షేర్ చేయండి, ప్రేయర్ఫుల్గా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల. అయ్యా, ఎవరెవరు ఏ విన్నపాలతో వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, దినం స్టార్ట్ అయిందో వారి బాధలన్నిటికీ విడుదల. వారి కుటుంబాల్లో, వ్యక్తిగత విషయంలో, వివాహ విషయంలో, అప్పు విషయంలో, ఇంటి విషయంలో, లోన్ విషయంలో, వీసా విషయంలో, నాయన కోర్టు కేసు విషయంలో, భూ సగాదాల విషయంలో, అయ్యా మోసం, అన్యాయం, అక్రమం వారి మీద పడిన విషయంలో, కేసులు పడ్డవారు అన్నింటిలో నుండి విడుదల కలగాలి దేవా. ఒంటరిగా బాధపడుతున్న ప్రతి బిడ్డ ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. కుటుంబాలను దీవించండి, పిల్లలను దీవించండి. ఎవరిన బిడ్డలు వారి భవిష్యత్తు గొప్పవారు కావాలా? ఆయన ఈరోజు మ్యారేజ్ వారు ఆశీర్వదిస్తున్నాం, గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. అయ్యా, భారతదేశాన్ని రక్షించండి. మా దేశ పెద్దలు, నాయకులు అందరినీ కూడా నీ కృపచేత, ఆత్మచేత నడిపించండి. అంతేకాక ఇతర దేశాల మా ప్రియులందరినీ రక్షించి అద్భుతం చేసి నీ కృపతోడు ఉంచమని. ఇదిగో ప్రభా, కల్వరి మినిస్ట్రీస్ని బ్లెస్ చేసావు, ఇంకా ఆత్మీయ అనేక ఆశీర్వాదాలతో నింపి. ఈ సేవకి విరోధమైన ఆయుధాన్ని బంధిస్తూ, యువదేకాల వాగ్దానం ఎంతమంది తీసుకుంటున్నారు, ఇప్పుడు రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచి, హాస్పిటల్లో ఉన్న డిశ్చార్జ్ అయిపోయి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి, గడ్డలు కరిగిపోయి అన్ని రిపోర్ట్స్ హీలింగ్ ప్రభావంతో నింపబడి ప్రతి బిడ్డకి విడుదల దయచేసి తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ తెలియచేయండి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి అద్భుతంగా మన ఇంకా డేస్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ వాగ్దానం, ఉదయకాల ప్రార్థన మిస్ చేసుకోకుండా 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి, ఈవినింగ్ కూడా 6 గంటలకు వచ్చే లైవ్ చూడండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా
మరి ఈ యొక్క వారంలో బెల్లంపల్లి మీటింగ్స్ ఉంటాయి, 10, 11, 12 మూడు దినాలు మీటింగ్స్, 2 శుక్రశని ఆదివారాలు, 3 దినాలు ఉజ్జీవ సభలు. ఎక్కడి నుంచి వచ్చినా మీకు అకామిడేషన్, ఫ్రీ మీల్స్, ఉచితంగా చక్కటి వర్తమానం, ప్రేయర్ అన్నీ ఉంటాయి. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్, ఈవినింగ్, సండే ప్రభు బల్ల బ్యాప్టిజ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి 3 దినాలు ఎస్తేర్ ఉంది, ఉజ్జీవాన్ని చూసింది, చరిత్ర మారింది. ఆ 3 రోజులు 10, 11, 12 మూడు దినాలు బెల్లంపల్లి సభలకు పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. Thank you.